స్టీల్ సిటీ డ్రగ్స్ సిటీగా మారుతోందా? గంజాయి డ్రగ్స్ తో పెడ్లర్స్ చెలరేగుతున్నారా? విశాఖ నుంచి ముంబై వయా హైదరాబాద్ వెళ్తుందా? విద్యార్థులు యువతనే టార్గెట్ చేశారా? మత్తులో విశాఖ ఊగుతోందా? ఉక్కు నగరం యువత తూలుతోందా? అందమైన విశాఖ ఎందుకు ఇలా మారుతోంది? మత్తులో స్మార్ట్ సిటీ సాగర తీరం కిక్కుతో ఊగిపోతోందా? విశాఖ ఉక్కు నగరం మత్తులో తూలుతోందా? విశాఖ నుంచి ముంబై వయా హైదరాబాద్ గుండా డ్రగ్స్ రవాణా చేస్తున్నారా? ఈజీ మనీ కోసం విద్యార్థులు యువతే డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారా? సాగర తీరం విశాఖలో మళ్లీ మాదక ద్రవ్యాల అమ్మకాల జోరు మొదలైంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ వారి కళ్ళు కప్పి ఎత్తులకు పై ఎత్తులు వేసి వేరే వేరే మార్గాల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను నగరానికి రప్పిస్తున్నారు. విద్యార్థులు యువతనే టార్గెట్ చేసుకుని విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల అమ్మకాలు చేపడుతున్నారు. మత్తుకు బానిసైన యువత మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడి అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. ఇవే ఎండిఎంఏ పిల్స్. పింక్ కలర్లో క్యూట్గా ఉన్న ఈ పిల్స్ ఒక్కటేసుకుంటే నరాలు ఉద్రేకంతో ఊగిపోతాయి, ఒంట్లో ఉప్పెన రేపుతాయి, ఇంకేదో చెయ్యాలని ఉరకలేసే ఉత్సాహం ఆవహిస్తుంది. ఆ మైకంలో ఏం చేస్తున్నారో తెలియక చెయ్యకూడని పనులు చేస్తూ క్రిమినల్స్గా మారుతున్నారు. ఒక్కో పిల్ ధర వేలల్లో ఉంటుంది. ఇవి మెక్సికో నైజీరియా నుంచి తెప్పిస్తారు. వీటిని వాడుతున్నారంటే వాళ్లు అన్ని విషయాల్లో హైటెంపర్గా ఉంటారని మానసిక నిపుణులే చెబుతున్నారు. మధురవాడలోని ఎన్జీఓస్ కాలనీ పార్క్ వద్ద ఈ నెల 16వ తేదీన డ్రగ్స్ తీసుకున్న 10 మందిని పిఎంపాలెం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి ఎండిఎంఏ చిప్లు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అక్కయ్యపాలెంలో నివాసం ఉంటూ డ్రగ్స్ ను విక్రయిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాహుల్, పెద్దగంట్యాడకు చెందిన అఖిల్ ను ఎంవీపీ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ల నుంచి 19 LSD, 7 OCB షీట్స్, 3 MDMA చిప్స్, 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందమైన విశాఖ మత్తులో ఊగుతుందనడానికి ఈ ఘటనలు చాలు. ఉక్కు నగరంలో గంజాయి డ్రగ్స్ వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తుందనడానికి ఇంతకంటే ఏం కావాలి? ఈ ఘటనలు మరవకముందే మళ్లీ ఓ ఘటన కలకలం రేపింది. ఈసారి ఓ యువతి నేరుగా డ్రగ్స్ ను నగరానికి చేరవేసింది, ఇక్కడి యువతకు సప్లై చేసింది. ట్రావెల్స్ బస్సులో ఒక డ్రగ్స్ క్యారీ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు టాస్క్ ఫోర్స్ మరియు ఎయిర్పోర్ట్ పోలీస్ వాళ్ళు సంయుక్తంగా ఇందులో పట్టుకోవడం జరిగింది. ఆమె వద్ద నుంచి 18 MMD పిల్స్, ఒక 2 స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ క్రిస్టల్ పౌడర్ అనేది, ఎండి క్రిస్టల్ పౌడర్ అనేది మనకు లభించింది. ఈమె హేమంత్ అనే వ్యక్తికి, మర్రిపాలెంలో ఉండే వ్యక్తికి అతని కోసం తీసుకొస్తున్నట్టుగా మనకు తెలిసింది. హేమంత్ అనే వ్యక్తి, ఈ గీత అనే వ్యక్తి ఒక వ్యక్తి, ఆమెకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆమెకు పరిచయం ఉంది. సో ఆమె పరిచయంతో ఆమెను ఎంఎండి పిల్స్ అడగడం జరిగింది. ఆమె ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మాలవ్యకి ఈ పార్సల్ ఇవ్వడం జరిగింది. ఆమె హేమంత్ కోసం తీసుకొస్తూ మనకు పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డబ్బులను, ఈ ట్రాన్సాక్షన్ని ఫోన్పే ద్వారా ఈ హేమంత్ ఫ్రెండ్ పృథ్వీ అనే వ్యక్తి ఆమెకు గీతకు పే చేయడం జరిగింది. సో ఇందులో 4 నిందితులుగా ఉన్నారు. ఇందులో 3 ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఇంకొకరిని పట్టుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు విచారణలో ఉన్న దాన్ని బట్టి ఏంటంటే అతను హేమంత్ తన సెల్ఫ్ కన్జ్యూమింగ్ కోసం తెమ్మన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా మన ఫర్దర్ విచారణలు ఏమైనా ఉంటే మనకు తెలుస్తాం. అంటే గీత అనే వ్యక్తి మనం పట్టుకుంటే మనకు ఫర్దర్ తెలుస్తుంది. ఆమె మనకి ఇందులో సప్లయర్ కాబట్టి మనం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినా మనకు తెలుస్తుంది. ఆమెను పట్టుకున్న తర్వాత ఆమె ఎక్కడి నుంచి తీసుకొస్తున్న సోర్స్ ఏంటని మనకు ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ కు చెందిన హేమంత్ హైదరాబాద్ కు చెందిన మాలవ్య అనే యువతికి కొంతకాలంగా పరిచయం ఉంది. హైదరాబాద్ నుంచి మాలవ్య ఖరీదైన మత్తు పదార్థాలతో వస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఎన్ఏడి వద్ద కాపుగాశారు. ఎన్ఏడి వద్ద వాహనం దిగిన మాలవ్యను హేమంత్ కలిసి ఆమె దగ్గర డ్రగ్స్ పిల్స్ తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి మొత్తం 18 టాబ్లెట్లను, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో మరో 2 హస్తం ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన గీత అనే టెక్కీతో పాటు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన పృథ్వీ అనే డాక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో 3 అరెస్టు చేయగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్న గీత కోసం పోలీసులు గాలిస్తున్నారు. మనకి సోర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వెంటనే మనం ఆ కార్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నాం. అందులో మనకి హేమంత్ అని, హరిపాక హేమంత్ అనే ఒక అతను, అదేవిధంగా గంట మాలవ్య అనే ఒక అమ్మాయి ఇద్దరు దొరికారు. వాళ్ళ సెర్చ్ చేయగానే మేము మొత్తం సెర్చ్ కండక్ట్ చేస్తే వాళ్ళ పొజిషన్లో 18 MDMA పిల్స్, అదేవిధంగా 2 గ్రామ్స్ స్మాల్ ప్యాకెట్స్ అనమాట, ఎండి క్రిస్టల్ పౌడర్, ఈ 2 దొరికాయి డ్రగ్స్. వెంటనే సీజ్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేశాం. ఇంటరాగేట్ చేస్తే అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, మణికొండ ఏరియాలోని.
అమ్మాయి హెచ్ఆర్గా పనిచేస్తుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోని. తను ఈ డ్రగ్స్ ఈ ఎవరైతే హేమంత్ అన్న ఆయన చెప్పిన దాని మీద హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ఇతనికి ఇవ్వడానికి అని వచ్చిందన్నమాట. వీళ్ళిద్దరికీ కూడా గతంలోనే పరిచయం ఉంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి హేమంత్కి ఈ డ్రగ్స్ ఇచ్చింది. దాని మీద ఆ ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ వారికి అప్పచెప్పాను. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. అయితే ఈ మత్తు పదార్థాలను చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి, డ్రగ్స్ ను ఏజెన్సీ నుంచి, గంజాయిని కొంతమంది దిగుమతి చేసుకుంటున్నారు. తాము వినియోగిస్తూనే తమ స్నేహితులు, పరిచయస్తులకు విక్రయిస్తున్నారు. కొంతకాలం కిందట నగరంలో ఫోర్ట్వీస్ ఇంజెక్షన్లు వంటి మత్తు మందులు వినియోగం సాగేది. ఇప్పుడు ఖరీదైన కోకైన్, ఎండిఎంఏ పిల్స్, ఎల్ఎక్స్డిసి చిప్స్ వరకు వచ్చింది. రెండేళ్ల కిందట రిషికొండ బీచ్ రోడ్లోని ఓ రిసార్ట్లో కొంతమంది యువకులు పార్టీలో కోకైన్, హెరాయిన్, ఎండిఎంఏ పౌడర్, ఎల్ఎక్స్డిసి చిప్స్ ను వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడడంతో నగరంలో కోకైన్, హెరాయిన్ ఉనికి బయటపడింది. తర్వాత కొంతకాలానికి ఒక రౌడీ షీటర్ ఆధ్వర్యంలో ముగ్గురు యువకులు కోకైన్ తరలిస్తూ రామాటాకిస్ వద్ద పట్టుబడ్డారు. డ్రగ్స్ వినియోగంపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి వాడుతున్న వారిలో కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. మొదట సరదా కోసం ప్రారంభించిన తర్వాత వాటికి బానిసలుగా మారుతున్నారు. 2021లో గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించి 225 కేసులు నమోదు కాగా 554 మందిని అరెస్టు చేశారు. వీళ్ల నుంచి 6 టన్నుల గంజాయిని సీజ్ చేశారు. అలాగే డ్రగ్స్ కు సంబంధించి గతేడాది కేవలం 2 కేసులు మాత్రమే నమోదు కాగా ఈ ఏడాది వారం రోజుల వ్యవధిలోనే 2 కేసులు నమోదు కావడం విశేషం. 2 కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి 22 ఎల్ఎస్డి బ్లాట్స్, 7 ఓసీబీ షీట్స్, 6 ఎండిఎంఏ పిల్స్, 23 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఎంవీపీ పోలీసులు అరెస్టు చేసిన 2 యువకులు చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వారిద్దరూ అక్కడ చదువుతుండగా స్నేహితులుగా మారారు. కాలేజీలో డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడ్డారు. తర్వాత నగరానికి వచ్చినప్పటికీ చెన్నై నుంచి తమ స్నేహితుల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో కొంత తాము వినియోగించుకొని మిగిలిన దానిని తమ స్నేహితులు, పరిచయస్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో మొత్తం 4 అక్యూజర్గా ఉన్నారు. ఇందులో సో ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. హేమంత్ కుమార్ అండ్ మాలవ్య. సో రీసెంట్గా ఇప్పుడు పృథ్వీరాజుని కూడా సెక్యూర్ చేయడం జరిగింది. ఇంకో గీత అనామే, దాని గురించి సెర్చ్ చేస్తున్నాం. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కంప్లీట్ చేయాల్సింది. ఈ యొక్క కేసులో 22A 22C రెడ్ విత్ 29 అండ్ 8C ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ఆడి వైట్ కలర్ కారు, AP31CW4518 అండ్ 4 మొబైల్ ఫోన్స్, 20,500 రూపీస్ క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక్కొక్క ఎంఎండిఏ యొక్క ఒక పిల్ అనేది సుమారు 1500 రూపీస్కి కొన్నట్టుగా తెలుస్తుంది. సో ఒక స్మాల్ వన్ పిల్ ఈక్వలెంట్ సుమారుగా ఒక 1 గ్రామ్ ఉంటుంది. అది 1500 రూపీస్కి కొన్నట్టుగా తెలుస్తుంది. కొద్ది నెలలుగా గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. దీంతో గంజాయి రవాణా తగ్గడంతో డ్రగ్స్ మాఫియా జడలు విప్పింది. చిన్న ప్యాకెట్ల తయారు చేసి 1500 నుంచి 2500కు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. మత్తు పదార్థాలు అలవాటు ఉన్నవారే ఇలా ఈజీ మనీ కోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ గంజాయిని అక్కడికి సరఫరా చేస్తూ అక్కడి డ్రగ్స్ విశాఖకు తీసుకొస్తూ యువతకు అమ్ముతున్నారు. ఇది ఎక్కువ మనకి బయట సిటీస్ నుంచి, ఎస్పెషల్లీ గోవా, బెంగళూర్, హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మన టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు విజిలెంట్గా ఉండి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నోడల్ ఆఫీసర్ కింద సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము మార్పు అనే ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాం. ఇప్పటివరకు 308 మందిని కౌన్సిల్ చేయడం జరిగింది. అది ఇంకా ఈరోజు కూడా నాకు కౌన్సిలింగ్ ఉంది. అది ప్రెస్ మీట్ తర్వాత దానికి అటెండ్ అవుతాను. మోస్ట్లీ మనకి చూస్తే డ్రగ్ కల్చర్ అన్నది వైజాగ్లో లిమిటెడ్గానే ఉంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం, మనం కూడా మన ఫోర్స్ విజిలెంట్గా ఉండి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎక్కువ మనకి ఈ 4 కేసులు చూస్తే మోస్ట్లీ మనకు వాళ్ళ మోర్ దెన్ అక్కడ అంటే బయట డిస్ట్రిబ్యూషన్ కన్నా మనకు వాళ్ళ పర్సనల్ యూజ్ అనే మనకు తెలుస్తుంది. సో ఫర్దర్గా కూడా ఇంకా మేము ఇంకా విజిలెంట్గా ఉండి ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ వీళ్ళ మీద ఇంకా ఎటువంటి ఎప్పుడైనా రిపోర్ట్ అయినా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉండి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి చాలా టఫ్గా డీల్ చేస్తామని చెప్పి తెలియపరచుకుంటాం.
డ్రగ్స్ వాడితే కఠిన శిక్షలు తప్పవంటున్నారు పోలీసులు. విద్యార్థులను తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండకపోతే పిల్లల భవిష్యత్ నాశనమవుతుందంటున్నారు పోలీసులు.